श्री गणेश शारदा गुरुभ्यो नमः श्री चंदलूरी महालक्ष्मी नमः श्री मदादित्यादि नवग्रह देवताभ्यो नमो नमः। नित्य पारायण श्लोकमुलो భాగంగా ఈ రోజు మనం కరుణా సముద్రుడైన వ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన నవగ్రహ ప్రార్థనా శ్లోకములలో మూడవ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం। భూగృహలాభప్రదుడు రుణ విమోచకుడు వివాహ ప్రతిబంధక దోషములను తొలగించేటువంటి ఆ పూజ్య భగవానుని మనం స్తోత్రం చేస్తూ ఉన్నాం। ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం। ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం। పూజ్య భగవానుడు పు అంటే భూమి, జా అంటే పుట్టినవాడు, పూజ్యహ అంటే భూమి యొక్క పుత్రుడు, ధరణీ గర్భ సంభూతం భూమికి జన్మించినవాడు, భూమి కుమారం భూమాత పుత్రుడైన యోగనిష్ఠుడైనటువంటి ఆ పరమశివుని యొక్క శరీరం నుంచి ఆవిర్భవించినటువంటి శ్వేదం భూమి మీద పడితే ఆ భూమాత యొక్క గర్భము నుంచి ఆవిర్భవించినటువంటి వాడు, విద్యుత్కాంతి సమప్రభం మెరుపు వంటి కాంతి కలిగినటువంటి వాడు, అంగారక నిప్పు వంటి ఎర్రని వర్ణం కలిగినటువంటి వాడు అంగారకుడు। అందుకే స్వామిని నవగ్రహ మండపారాధనలో స్వామిని ఆవాహన చేసుకుంటాం। రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం ఆయనకి ఎర్రని పుష్పములతో ఆరాధన ఇష్టం। రక్తమాల్యాంబరధరం రక్తఛత్రధ్వజరథ పతాకాది శోభితం ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నాడు స్వామి। మేషవాహనం కలిగినటువంటి వాడు, మేషవృశ్చికయోర్భౌమః మేషవృశ్చిక రాశులకు అధిపతి అయినటువంటి వాడు ఆ స్వామిని మనం సేవిస్తూ ఉన్నాం। ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం బాలస్వరూపం చక్కని బాలుడిగా ప్రకాశిస్తూ ఉన్నాడు స్వామి। కుత్సితాన్ మారయతీతి కుమారః అన్నారు, అంటే ధర్మ సంస్థాపన చేసేటువంటి వాడు, శక్తి హస్తం చేతిలో చక్కగా శక్తి ఆయుధాన్ని ధరించేటటువంటి వాడు, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అన్నారు। ఒక పని చేయాలి అనేటువంటి కోరిక, ఆ పనిని చక్కగా పూర్తి చేయగలిగినటువంటి జ్ఞానము, ఆ పనిని చక్కగా పూర్తి చేయడానికి కావలసినటువంటి శక్తి, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపమైనటువంటి శక్తి ఆయుధాన్ని ధరించినటువంటి వాడు తం మంగళం మంగళకరుడు స్వామి, శుభాన్ని క్షేమాన్ని ఇచ్చేటువంటి ఆ అంగారకుణ్ణి ఆ కుజుణ్ణి మంగళవారాన్ని జయవారమని కూడా అంటామండి। అహం ప్రణమామి నేను నమస్కరిస్తూ ఉన్నాను ఆ కుజ భగవాను యొక్క అనుగ్రహం కోసం। కుజ ధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే శరీరానికి మనస్సుకు కలిగేటువంటి ఆ మానసిక శారీరక రోగముల నుంచి మమ్మల్ని విముక్తుని చేయవయ్యా అని చెప్పి ఆ కుజ భగవాను యొక్క పాదములను పట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం। అలాగే మనం చేసేటువంటి రుణముల నుంచి కూడా భగవానుడు కుజ భగవానుడు ఆ అంగారకుడు మనకు రుణ విమోచక అంగారక స్తోత్రం అని చెప్పి మనకు శాస్త్రంలో కనిపిస్తూ ఉన్నాం। అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాసు విమోచయా। ఆ అంగారక భగవానుని మనం ఆశ్రయిస్తూ ఉన్నాం స్తోత్ర పారాయణుల ద్వారా। చక్కగా మానవ ప్రయత్నము దైవానుకూలిత రెండూ ఉంటేనే ఒక కార్యం సిద్ధిస్తుంది, కాబట్టి నేను చేసినటువంటి రుణముల నుంచి నాకు విమోచనమయ్యేటువంటి శక్తిని ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం। అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాసు విమోచయా। అలాగే ఆ రకరకాలైనటువంటి గ్రహముల యొక్క ఆనుకూల్యత మనకు కావాలి అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం। భూమిపుత్రో మహాతేజ జగతాం భయకృత్ సదా వృష్టికృత్ వృష్టిహర్త చ పీడాం హరతు మే కుజ। స్వామి భూమిపుత్ర భూమికి జన్మించినటువంటి వాడు, అందుకోసమే మంగళవారం భూమిని తవ్వకూడదని కూడా మనకు పెద్దలు చెప్తూ ఉంటారు, అంటే తల్లికి వేదన కలుగుతుంది అనేటువంటి భావనతోటి దయాసముద్రుడైనటువంటి ఆ కుజ భగవానుడు మన అందరికీ కూడా సర్వశుభాలు కూడా ప్రార్థింపజేయాలని ఆ స్వామిని ప్రార్థన చేస్తూ ఉన్నాం। ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం। స్వస్తి।